కౌశికాబాని యూట్యూబ్ దర్శన్ లో వేడి వేడి స్పోర్ట్స్ వార్తలు వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది టైం, మీ వాచ్ చూసుకోండి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యాంశాలు, మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ డీటెయిల్స్. నా పేరు కౌశిక్ అండ్ స్పోర్ట్స్ వార్తలు, వేడి వేడి వార్తలు, గోరువెచ్చని వార్తలు. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ విల్ గెట్ గోయింగ్. లైక్ చేయండి వీడియో ఇఫ్ యు లైక్ ఇట్, షేర్ విత్ ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ ఇట్. ఆ పని మీరు చేసుకోండి, నా పనులు నేను ఉంటాను. ఏమిట్రా అంటే, ఇండియా శ్రీలంక ఒడియా సిరీస్ నడుస్తుంది, పక్కన ఒలింపిక్స్ నడుస్తుంది, చూడడానికి చాలా స్పోర్టింగ్ యాక్షన్ ఉంది. మరి ఒక్కొక్క దానికి వేరే చేసే బదులు అన్ని కలిపి ఒకే దాంట్లో చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా, మీకు ఈజీ నాకు ఈజీ. సో దాంట్లో ఏం చేద్దాం అంటే, ఫస్ట్ గా మాట్లాడుకుందాం ఇండియా శ్రీలంక సెకండ్ ఒడియా గురించి. ఏం జరుగుతుంది బాబాయ్, అసలు ఏం జరుగుతుంది? ఆన్ పేపర్ చూస్తే ఇండియా ఏమో స్ట్రాంగర్ సైడ్, ఇండియా అనే ఫేవరెట్స్, కానీ ఇక్కడ లంక దెబ్బ, ఇండియా అబ్బా అనాల్సి వస్తుంది. యాక్చువల్లీ చూస్తే గనక T20 సిరీస్ లో కూడా శ్రీలంకని గెలవాలేమో, అంటే వాళ్ళ కొలాప్స్ అయిపోవడం, మహేష్ చాలా క్లోజ్ గా రావడం, సూపర్ ఓవర్ దాకా వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇండియా గెలిచింది. అంటే అక్కడ కూడా కొంచెం చచ్చిచడి గెలిచిందని చెప్పుకోవాలేమో. అలాగే ఓడిఐస్ లో కూడా చూస్తే శ్రీలంక ఫస్ట్ ఓడిఐ కూడా టై చేశారు, రైట్. రెండో ఓడిఐ కూడా వాళ్ళు గెలిచారు. అంటే ఇక్కడ మొత్తం అంతా యాక్చువల్లీ శ్రీలంక ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇండియా ఎక్కడన్నా కొంచెం తడబడుతోందా అని క్వశ్చన్ రావాలి. సరే, ఫస్ట్ ఓడిఐ అయిపోయింది, T20 అయిపోయి పక్కన పెడదాం, ఈ రెండో ఓడిఐ మీద ఫోకస్ చేద్దాం. మ్యాచ్ ఎక్కడ పోయిందంటారు? మీకేమనిపిస్తుంది గ్రామంలో చెప్పండి, నాకేమనిపిస్తుంది నేను చెప్తా. ఓకే, ఇక్కడ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి రెండు ఇన్నింగ్స్ లో కూడా. శ్రీలంక 1.5 137/6, రైట్. ఇండియా కూడా 147/6. వాళ్ళ సెవెంత్ వికెట్ కి వచ్చిన పార్ట్నర్షిప్ కంపేర్ చేయండి, వాళ్ళు లాస్ట్ 10 ఓవర్స్ లో 79 కొట్టారు, అది చూడండి. ఇండియా సెవెంత్ వికెట్ కి ఎంత కొట్టారు, దాని తర్వాత ఏం చేశారు ఇది చూడండి, మీకు అర్థమవుతుంది దెబ్బ ఎక్కడ ఉందో. పెద్ద పడిపోయింది అక్కడ, అందుకనే ఇండియా అబ్బా అనాల్సి వచ్చింది. దాంతో పాటుగా 6 వికెట్లు తీసుకున్న తర్వాత 7, 8, 9, 10 తీసుకోవడానికి ఇంత టైం పట్టడం, ఈ ల్యాగ్ రావడం ఏదైతే ఉందో చూసారో, ఇది పురాతన కాలంలో ఇండియాకు ఒకప్పుడు ఉండే ప్రాబ్లం అనమాట. ఈ మధ్య కాలంలో ఆ ప్రాబ్లం నేను సాల్వ్ అయిపోయింది. అది ఎందుకురా అంటే, షమి బుమ్రా లాంటి బౌలర్స్ కన్సిస్టెంట్ గా మీకు యార్కర్స్ వేసి వికెట్స్ తెచ్చి పెడుతూ ఉంటారు. ఇది ఎక్కడో కాస్త తగినట్టుగా అనిపిస్తుంది, మేబీ ఇన్ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పచ్చేమో, బికాస్ ఇట్స్ నాట్ ద ఫుల్ స్ట్రెంత్ సైడ్. సమ్మెట్ లైక్ జస్ప్రీత్ బుమ్రా లేడు బౌలింగ్ విభాగంలో ఫుల్ స్ట్రెంత్ సైడ్ కాకపోవచ్చు, కానీ బ్యాటింగ్ విభాగంలో ఫుల్ స్ట్రెంత్ సైడ్ గానే భావించాలి. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే కావాలో, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వికెట్ టేకర్స్ ఎవరైతే కావాలో, వాళ్ళు బహుశా రావట్లేదు. యూ నీడ్ ఎ స్పెసిఫిక్ స్కిల్ టు ర్యాప్ అప్ ది టెయిల్. సిరాజ్ సాధారణంగా చాలా బాగా చేస్తాడు, తను కూడా చేయలేకపోయాడు. అందుకనే వాళ్ళు లాస్ట్ 10 ఓవర్స్ లో 79 కొట్టి 136/6 నుంచి కూడా 239 వరకు వెళ్లారు. అంటే అక్కడే మ్యాచ్ ఓడిపోయిందా? ఇంకొక మెయిన్ కారణం ఇండియా మ్యాచ్ ఓడిపోయడానికి వనిండు హసరంగా. అదేంటి కౌశిక్, ఆడలేదు కదా అంటే అందుకే ఓడిపోయాం పోయా? ఆడకుండా జెఫ్రీ వాండర్సన్ తీసుకొచ్చారు, అతను 6 వికెట్లు తీసుకోడు వేటి. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ అనేది ఇన్ ద వరల్డ్ ఓడియా ఫార్మాట్ లో శ్రీలంక చితగొడుతూ ఉంటారు, ఉతికారేస్తూ ఉంటారు. అలాంటి బ్యాటింగ్ అయినప్ పైన 6 వికెట్ హాల్ తీసుకున్నాడు ఈ జెఫ్రీ వాండర్సే. మోర్ ఇంపార్టెంట్లీ టాస్ ఏదైతే ఉందో, ఐ థింక్ బ్యాటింగ్ మొదట చేయడం బెటరా, బ్యాటింగ్ సెకండ్ చేయడం బెటర్ అంటే క్లియర్ గా బ్యాటింగ్ మొదట చేయడమే బెటర్ అనుకుంటా. బికాస్ ఎలా అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతుందో, బాల్ ఇంకా ఎక్కువ గ్రిప్ పెట్ టర్న్ అవుతుంది. సో చేజింగ్ ఇస్ గోయింగ్ బి డిఫికల్ట్ ఆన్ దీస్ వికెట్స్. ఒకే పిచ్ ఒకే గ్రౌండ్ లో మ్యాచ్ ఆడతారు, పిచ్ ఒకటే కాకపోవచ్చు, కానీ బట్ 2 సార్లు టాస్ ఓడిపోవడంతో, 2 సార్లు చేజ్ చేయాల్సి రావడంతో మరి ఇక్కడ ఇండియా కాస్త ఇబ్బంది పడుతుందేమో. హోప్ఫుల్లీ థర్డ్ ఓడిఐ లో రిజల్ట్ కాస్త మారాలి, చేంజెస్ ఏమన్నా చేస్తారో, మేబీ ప్లేయింగ్ లెవెల్ లో కూడా కాస్త మార్పులు చేసుకోవాలేమో. అవుట్ పర్సన్ లైక్ టు సీ రియాన్ పరాగ్, ఒక శివం దువే బాల్ తో పెద్దగా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఒక టర్నింగ్ ట్రాక్ ఉంటుంది, రియాన్ పరాగ్ ఉంటే ఒక 4 ఓవర్లు వేసేవాడేమో, శివం దువేకి 2 ఓవర్లు మాత్రమే వేశాడు. రోహిత్ శర్మ ఒక 2 ఓవర్స్ వేశాడు, బికాస్ బాల్ టర్న్ అవుతుంది గమనించారు కాబట్టి. యు హ్యావ్ రియాన్ పరాగ్ దేర్, ఈ లెఫ్ట్ కావాలి, లెఫ్ట్ రైట్ కావాలి, లెఫ్ట్ రైట్ కావాలి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావాలి అని ఒక కాంబినేషన్ కోసం వెళ్లడంలో ఇక్కడ ఏదో కొంచెం లాజిక్ ఏదో మిస్ అవుతుంది, ఆ మ్యాజిక్ ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఏ రైట్ హ్యాండర్స్ కొట్టకూడదా, లెఫ్ట్ హ్యాండర్సే కొట్టాలా? అలాంటి ఇప్పుడు కొంతమంది రిషబ్ పంత్ ఆడించాడు అంటున్నారు, ఎక్కడ ఆడిస్తారు? కేఎల్ రాహుల్ సరే ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్ లో ఒప్పుకుంటా, బట్ కీపింగ్ బానే చేశాడు, అడపదడప ఫెయిల్ అవడం సహజమే. ఓవరాల్ గా మొత్తం బ్యాటింగ్ నుండి బ్లేమ్ చేయాలా, బౌలింగ్ కూడా బ్లేమ్ చేయాలా అంటే ఐ థింక్ బౌలర్స్ ని కాస్త బ్లేమ్ చేయాలి, బికాస్ లాస్ట్ లో ఆ వికెట్స్ తీసుకోలేదు. బ్యాటింగ్ విషయానికి వస్తే మిడిల్ ఓవర్స్ లో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏ మాట కా మాట బాల్ ఎక్కువ టర్న్ అవుతుంది కాబట్టి కష్టంగా ఉంది. బట్
రోహిత్ శర్మ అందుకని అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. చాలా మంది రోహిత్ శర్మ అవుట్ అవడం ఎందుకు, మొత్తం ఆడొచ్చు కదా అంటే రోహిత్ శర్మ ఇలానే ఆడతాడు. ఇది కొత్తవి కాదు మనకి, 50 ఓవర్ ఓడియా వరల్డ్ కప్ లో కూడా చూసాం ఇలా ఆడతాడు. ఆడినప్పుడు రన్స్ వస్తాయి, అలానే అవుట్ కూడా అవుతాడు. సో రోహిత్ శర్మలో పొరపాటం లేదు, ఈజ్ గుడ్. శుభన్ గిల్ డిసిప్ స్టార్ట్ ఇచ్చాడు 97 ఫర్ ద ఓపెనింగ్ వికెట్, దానికంటే ఇంకేం కావాలి మీకు. తర్వాత వచ్చేవాళ్ళు రన్స్ కొట్టాలి, విరాట్ కొట్టలేదు, శ్రేయస్ అయ్యర్ కొట్టలేదు, కేఎల్ రాహుల్ కొట్టలేదు, శివం దూబే కొట్టలేదు, అక్సర్ బాగానే ఆడాడు. అక్సర్ ఇస్ రన్ కొట్టే వెరీ గుడ్ ఆల్రౌండర్, తను ఎందుకుండాలో ఓడియా స్క్వాడ్ లో పదే పదే నిరూపిస్తున్నాడు. బాల్ తో కాంట్రిబ్యూట్ చేస్తాడు, బ్యాట్ తో రన్ స్కోర్ చేస్తాడు, నంబర్ 4 ఆడమంటే ఆడతాడు, నంబర్ 6 ఆడమంటే ఆడతాడు, ఫీల్డ్ ఇస్ ఆల్వేస్ అన్ అసెట్. సో ఐ థింక్ హీస్ అ వెరీ బిగ్ పాజిటివ్ ఫర్ ఇండియా యాజ్ ఫార్ యాజ్ దిస్ ఓడియా సిరీస్ గోస్. అండ్ వాషింగ్టన్ సుందర్ T20 సిరీస్, అలాగే ఓడియా సిరీస్ లో కూడా బాల్ తో ఇస్ బిన్ వెరీ గుడ్. ఒక ఆఫ్ స్పిన్నర్ అవసరం మనకి, ఒక ఆఫ్ స్పిన్నర్ బ్యాటింగ్ కూడా చేయగలిగితే ఇంకా మంచిది. మేబీ రవిచంద్ర అశ్విన్ అంత స్థాయికి చెందిన ఆఫ్ స్పిన్నర్ కాకపోవచ్చు కానీ, బట్ స్టిల్ ఇస్ టేకింగ్ వికెట్స్. బ్యాటింగ్ ఖచ్చితంగా బాగానే చేస్తారు కానీ ఈ సిరీస్ లో ఇంకా అంత అద్భుతమైన బ్యాటింగ్ చూడలేదు మనం ఫ్రమ్ వాషింగ్టన్ సుందర్. హోప్ఫుల్లీ దట్ విల్ చేంజ్ ఇన్ ద థర్డ్ ఓడిఐ. సో ఓవరాల్ గా ఏమిట్రంటే, శ్రీలంక ప్లేడ్ బెటర్ క్రికెట్, యూ హావ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ ఇండియా అంత గొప్పగా ఆడలేదు కాబట్టి ఓడిపోయారు. హోప్ఫుల్లీ దే వుడ్ డూ బెటర్ ఇన్ ద థర్డ్ ఓడిఐ, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. టైమ్ టాక్ అబౌట్ ది ఒలింపిక్స్. అండ్ దాంట్లో హాకీ మ్యాచ్, క్వార్టర్ ఫైనల్ ఆఫ్ ఇండియా అండ్ గ్రేట్ బ్రిటన్, దీంట్లో గెలవాలన్న కసి, తపన, కోరిక, సంకల్పం, పట్టుదల ఇవన్నీ ఉంటే ఒక టీం ఎలా గెలుస్తుందో నిరూపించారు ద ఇండియన్ హాకీ టీం. ఇది యాక్చువల్లీ హాకీ టీం కాదు, ఇండియన్ హాకీ సూపర్ హీరోస్ అనాలేమో. 10 మంది ఆడారు 45 నిమిషాలు, ఎందుకంటే ఒక రెడ్ కార్డ్ వచ్చింది ఫర్ వన్ ఆఫ్ అవర్ డిఫెండర్స్. ఆ స్టిక్ ఏదో కాస్త గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ కి మొహమ్మద్ తగిలేదని ముక్కు పచ్చడైంది, రక్తం కాస్త చిందించాడు. సో తనకి రెడ్ కార్డ్ పంపించారు, దాని గురించి అపీల్ కూడా చేస్తున్నారంట ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా, బికాస్ ఇట్ ఇస్ లిటిల్ హార్ష్ కాల్ అని చెప్పేసి అంటున్నారు. 45 నిమిషాల పాటు 10 మందితో ఆడారు హాకీ, ఇట్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, 11 మంది ఒక సైడ్, 10 మంది ఒక సైడ్ ఉంటే ఆ వన్ ప్లేయర్ అడ్వాంటేజ్ ఎంత కాస్ట్లీగా మారుతుందో యూ యాక్చువల్లీ మ్యాచ్ చూసింటే అర్థమైంది. పదే పదే అటాక్ చేశారు గ్రేట్ బ్రిటన్, ఇండియా గోల్స్ పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఇంట్రెస్టింగ్లీ ఏమిట్రా అంటే, ఒక ప్లేయర్ రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇండియా పెనాల్టీ కార్నర్ లో ఒక గోల్ స్కోర్ చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆ గోల్ స్కోర్ చేశాడు త్రూ పెనాల్టీ కార్నర్ కన్వర్షన్. డ్రాక్ ఫ్లిక్ స్పెషలిస్ట్, లాస్ట్ లో కూడా చెప్పాను డ్రాక్ ఫ్లిక్ అంటే ఏంటో తెలుసా మీకు, తెలిస్తే గ్రేట్ తెలియకపోతే అడగండి అని. బేసిక్ గా పెనల్టీ కార్నర్ ఇచ్చినప్పుడు హాకీలో రెండుంటే మూమెంట్స్, ఒకటి లైన్ దగ్గర నుంచి బాల్ ని ముందుకు తోస్తారు, దట్స్ కాల్డ్ ఇంజెక్షన్. తర్వాత ఒకళ్ళు బాల్ ని ట్రాప్ చేస్తారు, తర్వాత మూడో మనిషి బాల్ తన స్టిక్ తోటి అలా ముందుకు తీసుకొచ్చి అదే స్పీడ్ మొమెంటం లో బాల్ ని ఫ్లిక్ చేస్తారన్నమాట. సో ఇట్స్ కాల్డ్ ద డ్రాగ్ అండ్ అ ఫ్లిక్. దానికి స్పెషలిస్ట్ ఉంటారు. అండ్ ఇండియన్ టీమ్ లో హర్మన్ ప్రీత్ ద క్యాప్టెన్ ఈస్ ద డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్. జనరల్ గా తను డిఫెండింగ్ చేస్తుంటాడు, ఇస్ అ డిఫెండర్, బట్ పెనల్టీ కార్నర్ వచ్చినప్పుడు పీసీస్ ఇన్ షార్ట్ వచ్చినప్పుడు తను వస్తాడు, ఈ స్టెప్స్ అప్ టు ద ప్లేట్ అండ్ ఈ డెలివర్డ్ దట్ గోల్ విత్ 10 మెన్ గోయింగ్ ఇన్ టు ద లీడ్. దట్ వాస్ బ్రిలియంట్ ఫ్రమ్ ఇండియా. దాని తర్వాత ఒకే ఒక గోల్ కన్సీడ్ చేశారు. ఇన్ఫాక్ట్ 11 అటాక్స్ జరిగితే ఇండియా గోల్ పైన 10 అటాక్స్ ని ఆపేశారు. దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది ద వాల్ ఆఫ్ ఇండియా, హీస్ కాల్డ్ పిఆర్ శ్రీజేష్. తను ఇదో 4వ ఒలింపిక్స్ తనకి, అండ్ ఈ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు తను. దిస్ కుడ్ హావ్ బీన్ హిస్ లాస్ట్ మ్యాచ్, బట్ నాకేమనిపించింది అంటే మొత్తం మ్యాచ్ అంతా చూస్తున్నప్పుడు తనలో ఒక కసి ఉండదు, ఒక ఫైర్ ఉండేది. తన డిఫెండర్ కి అన్యాయంగా రెడ్ కార్డ్ దొరికింది, తను బయటకు వెళ్ళిపోయాడు అన్న ఒక బాధ కసి తనలో కనిపించింది. దాని తర్వాత చెప్పాడు కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత, నేను నా పార్ట్నర్ కోసం, నా టీమ్మేట్ కోసం ఆడాను, తన కోసం మంచి గేమ్ ఆడదాం అనుకున్నాను, తన బదులు నేనే డిఫెండర్ గా మారదాం అనుకున్నాను, ఆ కసి నా గోల్ కింద చూపుతాం అనుకున్నాను అని చెప్పాడు. ఇంకోటి ఏమిటంటే తనకు తెలుసు ఒకవేళ ఇండియా మ్యాచ్ ఓడిపోతే తన కెరియర్ లో ఇది ఆఖరి మ్యాచ్ అవుతుంది. సో రెట్టింపు పట్టుదలతో తను గోల్ కీపింగ్ చేశాడు, 11 షాట్స్ తీసుకుంటే తన శరీరాన్ని పరంగా పెట్టి గోల్ కి అడ్డంగా నిలబడ్డాడు. అంటే ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ పాలిట రాక్షసుడుగా మారాడు. ఉన్నది 2 చేతులు కాదు, 10 చేతులు అన్నట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా శ్రీజేష కనిపించాడు, ప్రతి చోట ఇందుగలదు అందుగలదు అని సందేహం వాళ్ళదని కూడా ఉంటుంది. ఆ టైప్ లో గోల్ ముందర అడ్డగా నిలబడిపోయాడు, ఎన్ని గోల్స్ కొట్టినా తన శరీరంతో ఆపేశాడు. అండ్ ఎక్స్ట్రా గోల్ వెళ్ళింది, ఒకే ఒక గోల్ వెళ్ళింది బాస్, ఒకటే ఒక గోల్ వెళ్ళింది. 1-1 కాపారు. 45 నిమిషాల పాటు సింహాల్లా ఆడారు ఇండియన్ హాకీ ప్లేయర్స్. ఆ వన్ ప్లేయర్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ అయితే ఉందో దాన్ని భర్తీ చేయడానికి, దాన్ని పూర్తి చేయడానికి మిగతా 10 మంది 10% ఎక్స్ట్రా ఇవ్వాలి, అప్పుడే యూ కెన్ మ్యాచ్ దోస్ 11 ప్లేయర్స్. మెజారిటీ ఆఫ్ ది మ్యాచ్ ఆ బాల్ మన హాఫ్ లోనే ఉండేది. గ్రేట్ బ్రిటన్ అటాక్ ఆఫ్టర్ అటాక్ చేసిన వేవ్ ఆఫ్టర్ వేవ్ వస్తూనే ఉండేది, సునామీలో వేవ్ వచ్చినట్టుగా వస్తూనే ఉన్నాయి, మన వాళ్ళు తట్టుకుంటూనే ఉన్నారు. లయన్ హార్టెడ్ ఎఫర్ట్, ఇవెన్చువల్ గా 60th మినిట్ ఆ బజర్ మోగిన తర్వాత వాళ్ళ మొహంలో రిలీఫ్ చూడొచ్చు, వాళ్ళ ఆనందం చూడొచ్చు, దట్ 10 మందితో డిఫెండ్ చేసుకున్నామని, దీనికోసం ప్రాక్టీస్ చేశామని కోచ్ ఫుల్టన్ కూడా చెప్పారు. బట్ ప్రాక్టీస్ చేయడం వేరు, ఇన్ క్వార్టర్ ఫైనల్ హై స్టేక్స్ గేమ్, హై ప్రెషర్ గేమ్ ఇది ఎగ్జిక్యూట్ చేయడం సంథింగ్ ఎల్స్. దాని తర్వాత వచ్చింది షూట్అవుట్. షూట్అవుట్ ఇంతకు ముందర ఏమిటంటే పెనాల్టీ స్ట్రోక్స్ ఉండేవి,
బట్ దాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మార్చేశారు. దే మేడ్ ఇట్ 1-on-1. అంటే ఏంటంటే ఒక స్ట్రైకర్ బాల్ తో డ్రిబుల్ చేసుకుంటూ వెళ్తాడు, గోల్ కీపర్ మాత్రమే ఉంటారు, 1-on-1 బ్యాటిల్ అనమాట. 8 సెకండ్స్ లో గోల్ స్కోర్ చేయాలి, ఆ షార్ట్ తీసుకోవాలి 8 సెకండ్స్ లో, తీసుకోకపోతే బజర్ మోగుతుంది, ఆ ఛాన్సెస్ గాన్. ఇది 5 ఇస్తారు. దీంట్లో మళ్ళీ ఇండియాకున్న ప్రధాన అస్త్రం ఎవరు? కరెక్ట్, పిఆర్ శ్రీజేష్, ది వాల్ ఆఫ్ ఇండియా. తను అడ్డంగా నిలబడతాడు, 2 గోల్స్ ముందర తను ఇచ్చేసాడు. హర్మన్ ప్రీత్ ఏదైతే ఫస్ట్ గోల్ స్కోర్ చేశాడు, యూ హావ్ టు వాచ్ ఇన్ ది హైలైట్స్, నేను ఇక్కడ వేయలేను, వేస్తే మనకి స్ట్రైక్లు కాపీరైట్ స్ట్రైక్లు పడిపోతాయి కాబట్టి నేను వేయలేను, కానీ ఒక పూచక్కను తిరిగినట్టు, ఒక బొంగన తిరిగినట్టు గ్రేట్ బ్రిటన్ గోల్ కీపర్ ని అక్కడే ఉంచి సడన్ గా అలా తిరిగి ఒక గోల్ కొట్టాడు. దాని తర్వాత బుర్రవాడేర్రా అని చూపించాడు, తన కసి కనిపించింది. తను కూడా ఆ తన డిఫెండర్, తన తోటి డిఫెండర్ ఎవరైతే బయటికి వెళ్ళిపోయాడో తన కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇచ్చి అన్నట్టుగా అనిపించింది. తర్వాత గ్రేట్ బ్రిటన్ తీసుకున్న 3rd and 4th షూట్అవుట్ స్ట్రోక్స్ అవి వర్కౌట్ కాలేదు, బికాస్ శ్రీజేష్ అడ్డంగా నిలబడ్డాడు. మన్స్ అగైన్ తన సెలబ్రేషన్ బలం ఉండింది, ఒకటి ఆపేసిన తర్వాత అలానే కూర్చుంటిపోయాడు, సతీలు పడ్డాడు, అక్కడి నుంచి దుంకుకుంటూ ముందుకు వెళ్ళాడు. శ్రీజేష్ అంటే సెలబ్రేషన్స్ ఆ వైరల్. ఇంతకు ముందర యాక్చువల్లీ లాస్ట్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ తీసినప్పుడు కూడా ఎగిరి కూర్చొని గోల్ పో కూర్చొని తను సెలబ్రేట్ చేసుకున్నట్టు బికెమ్ వెరీ వైరల్. ఇది కూడా అలానే వైరల్ అయిపోయింది. అండ్ అఫ్ కోర్స్ ఇండియా తరఫున ఎవరైతే ఆ షూట్అవుట్ లో పాల్గొన్నారో 4-4 గోల్ స్కోర్ చేశారు, ఇట్ వాస్ ఫినామినల్ ఎఫర్ట్. ఓవరాల్ గా ఇండియా 10 తోటి ఈ మ్యాచ్ గెలిచి క్వార్టర్ ఫైనల్ గెలిచి దెన్ ఇంటూ ద సెమీఫైనల్స్. ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా ఒక మెడల్, ఒకవేళ సెమీఫైనల్స్ పొరపాటు ఓడిపోతే బ్రాంజ్ కాడే అవకాశం ఉంటుంది. దట్స్ హౌ ది క్వార్టర్ ఫైనల్ ఎండెడ్. ఇంటూ ద సెమీఫైనల్స్ నౌ, సూపర్ హీరోస్ ఫర్ ఎ రీజన్, అద్భుతంగా ఆడారు. ఐ థింక్ యూ షుడ్ వాచ్ ది సెమీఫైనల్స్. రిజల్ట్ ఏమైనా సరే ఇండియన్ టీం ఎంత గొప్పగా ఆడుతున్నారో, ఎంత ధైర్యంతో ఆడుతున్నారో, ఎంత గుండె నిబ్బరం చూపిస్తున్నారో అది చూసి గర్వపడి వాళ్ళకి సపోర్ట్ చేయండి, చియర్ ఫర్ దెమ్. మన టీం ఇది అద్భుతంగా ఆడుతున్నారు. ప్లీజ్ 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 వాచ్ ది ఇండియన్ హాకీ టీమ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ది మ్యాచెస్ దట్ ఇండియా హ్యాస్ టు ప్లే ఒలింపిక్స్ లో, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ ఇండియాస్ పర్ఫార్మెన్స్, శ్రీజేష్ గురించి కామెంట్ పెట్టండి, హర్మన్ ప్రీత్ గురించి కామెంట్ పెట్టండి, మన టీం ఎంత గొప్పగా ఆడిన దాని గురించి కామెంట్ పెట్టండి. లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్, బికాస్ దిస్ నీడ్స్ టు గో అవుట్. మనం ఇప్పటికి కూడా ఇంకా క్రికెట్ ని ఎక్కువ ప్రేమించే దేశమే. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటే దీని ముందర వీడియోలో నేను చెప్పా ఈ వీడియోకి రీచ్ రాదు, షేర్ రావు, లైక్ రావు అని. చూడండి, 10,000 మంది కూడా చూడలేదు దాన్ని, 10,000 వ్యూస్ కూడా లేవు దానికి. బట్ క్రికెట్ గురించి మాట్లాడితే చాలా మంది చూస్తారు. ఐ అండర్స్టాండ్ క్రికెట్ ఇస్ అ వెరీ గుడ్ స్పోర్ట్ ఫర్ అస్, చాలా బాగా ఆడుతాం, బట్ మిగతా స్పోర్ట్స్ లో కూడా ఫ్యాంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేస్తున్నాం, ఒలింపిక్స్ లో అయితే బాగా పర్ఫార్మ్ చేస్తాం. సో చియర్ ఫర్ దెమ్, చియర్ ఫర్ ఇండియా. హాకీ అయిపోయిందా? నెక్స్ట్ ఏమిట్రా అంటే లక్ష్యసేన్ గురించి మాట్లాడాలి. ఈ కుర్రాడు ఎవడైతే ఉన్నాడు, ఆల్రెడీ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సెమీఫైనల్స్ లో అడుగు పెట్టింది ద సింగిల్స్ ఈవెంట్ ఆఫ్ ఒలింపిక్స్. హీ కేమ్ అప్ అగేన్స్ విక్టర్ ఆక్సెల్సన్. మనోడు లక్ష్యసేన్ 5'11" అంత ఉంటాడు, అవతల పక్క విక్టర్ ఆక్సెల్సన్ ఆఫ్ డెన్మార్క్ 6'3" 6'4" ఉంటాడు. బ్యాడ్మింటన్ కోర్ట్ ని అటు కాలేస్తే కవర్ చేస్తున్నాడు, ఇటు కాలు ముందుకేస్తే కవర్ చేస్తున్నాడు, అంత రీచ్ ఉంది తనకి. తనని కూడా 30 తిప్పలు పెట్టాడు మ్యాచ్, ఓడిపోయాడు లక్ష్యసేన్, స్ట్రైట్ గేమ్స్ లో ఓడిపోయాడు. కానీ He actually dominated the game. Ante at one point of time, first game lo, he had 3 game points. 2017 lead chestun tarvata, mari akkada nervousness lekapothe chinna porapatlo, I could basically count 2 small errors, avi entire service run errors chesadu. Okati net lo kellipoyindi, okati long serve cheddam anukunte Victor Axel tara height upayoginchi smash kotti finish chesadu. Akkada momentum maaripoyindi, varsaga 5 points score chesi first game gelichadu. Second game lo kuda Lakshyasen 7-0 tho lead chesadu. తర్వాత విక్టర్ ఆక్సెల్సన్ కేమ్ బ్యాక్ అండ్ టు ది సెకండ్ గేమ్, బట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తనే అన్నాడు దట్ ఈ ఒలింపిక్స్ లో నేను ఫేస్ చేసిన ద మోస్ట్ డిఫికల్ట్ అపోనెంట్, ద టఫెస్ట్ ప్లేయర్ ఈజ్ లక్ష్యసేన్, వచ్చే ఒలింపిక్స్ కల్లా హీల్ బీ ది ఫేవరెట్ ఫర్ ది గోల్డ్ అని కూడా విక్టర్ ఆక్సెల్సన్ చెప్పాడు. ఈవెన్చువల్ స్కోర్ లైన్ ఎంత వన్ సైడ్ గా చూపిస్తుంది అలా లేదు, మ్యాచ్ లో మన కుర్రాడు అయితే అద్భుతంగా ఆడాడు. ఇట్స్ గోయింగ్ టు గో ఫర్ బ్రాంజ్. సేన్ లక్ష్యం, లక్ష్యసేన్ సీ ది వర్డ్ ప్లేయర్, సేన్ లక్ష్యం ఇప్పుడు బ్రాంజ్ మెడల్. ఇస్ గోయింగ్ టు ప్లే మలేషియన్ ప్లేయర్. తన పైన రికార్డు లక్ష్యసేన్ కి బాగుంది, 4-1 అని ఒక హెడ్ టు హెడ్ రికార్డు ఉంది. అఫ్ కోర్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ పెద్దగా మ్యాటర్ గా అంటూ ఉంటారు, కానీ ఏమిట్రా అంటే ఇంత బాగా ఆడుతున్నాడు కాబట్టి ఆ బ్రాంజ్ గెలుస్తాడు అని ఒక నమ్మకం నాకైతే ఉంది. అగైన్ చియర్ ఫర్ లక్ష్యసేన్, దయచేసి మ్యాచ్ చూడండి, సెండ్ హిమ్ యువర్ గుడ్ వైబ్స్, హోప్ఫుల్లీ విన్ ద మెడల్ ఫర్ అస్. ఈవెన్ ఇఫ్ హి డజంట్, ఐ థింక్ స్టిల్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. సెమీఫైనల్స్ దాకా రావడం ఇదే మొట్టమొదటిసారి బ్యాడ్మింటన్ లో, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు డూ. ఫినామినల్ గా ఆడుతున్నాడు, వరల్డ్ నంబర్ 3 ఓడించాడు, వరల్డ్ నంబర్ 2 ని దాదాపుగా ఓడించాడు, హడలు పెట్టించారు. ఇప్పుడు ఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ ది బ్రాంజ్, వాచ్ ది మ్యాచ్ అండ్ షేర్ ఫర్ హిమ్. శివరాకర్ పాయింట్. నెక్స్ట్ ఏంట్రా అంటే హీఈస్ ద గోట్ ఆఫ్ టెన్నిస్, నోవాక్ జోకోవిక్. పర్సనల్ గా భయా నేను రాజర్ ఫెడరర్ ఫ్యాన్, ఐవ్ ఆల్వేస్ బిన్ ఎ ఫెడరర్ ఫ్యాన్. దాని ముందర నాకు పీట్ సాంప్రస్, బోరిస్ బెకర్ వీళ్ళందరూ ఇష్టం, కానీ ఐవ్ ఆల్వేస్ బిన్ ఎ మ్యాసివ్ ఫెడరర్ ఫ్యాన్. సో ఫెడరర్ కి ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది ఇద్దరు, ఒకరు రఫెల్ నదాల్, ఇంకొకటి నోవాక్ జోకోవిక్. అండ్ జోకోవిక్ ఎక్కువ సందర్భాల్లో ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ఫెడరర్స్ కెరియర్ జోకోవికే గెలుస్తూ వచ్చాడు. సో అక్కడ నాకు జోకోవిక్ అంటే
అయిష్టం కంటే కూడా ఐ రియలీ రెస్పెక్ట్ ద ప్లేయర్ దట్ ఈస్. కాకపోతే నేను ఫెడరర్ ఫ్యాన్ కాబట్టి ఐ డోంట్ లైక్ హిమ్ విన్నింగ్ అనమాట. సో ఇన్ దిస్ ఫైనల్ ఆల్సో గోల్డ్ మెడల్ మ్యాచ్ వాస్ చీరింగ్ ఫర్ అల్కరాజ్. స్పెయిన్ చిన్న కాలంలో అల్కరాజ్ టాప్ టూ సీడ్స్ ఫైనల్ కు వచ్చారు. అండ్ ఏం ఆడాడు భయ్యా జోకోవిక్. ఇన్ఫాక్ట్ అల్కరాజ్ కూడా ఫెంటాస్టిక్ ఆడాడు. 7-6, 7-6 అన్న స్కోర్ లైన్, అంటే రెండు సెట్స్ కూడా టై బ్రేక్ కి వెళ్ళాయి. రెండు సెట్లు కూడా టై బ్రేక్ లో జోకోవిక్ గెలిచాడు. ఏ ఒక్క సర్వీస్ గేమ్ కూడా బ్రేక్ అవ్వలేదు. ఇద్దరికి బ్రేక్ పాయింట్స్ వచ్చాయి. ఎవరు కూడా ప్రత్యర్థి సర్వ్ ని బ్రేక్ చేయలేకపోయారు. ప్రతి పాయింట్ కోసం ఫైట్ చేశారు, ప్రతి గేమ్ కోసం ఫైట్ చేశారు, టై బ్రేక్ లో కూడా ఫైట్ చేశారు. ఆడింది రెండు సెట్లు, దాదాపు 3 గంటల పాటు ఆడారు. ఈ థర్డ్ సెట్కి ఉంటే ఏం జరుగుండేదో. బట్ టాకింగ్ అబౌట్ జోకోవిక్, రెస్పెక్ట్ టు ద మ్యాన్. లైక్ ఐ సెడ్, నేను ఐ వాజ్ రూటింగ్ ఫర్ అల్కరాజ్, బట్ వై డు ఐ సే రెస్పెక్ట్ టు ద మ్యాన్? బికాస్ టెన్నిస్ ప్రపంచంలో ఏవేవి ఉన్నాయో గెలవడానికి అన్ని గెలిచేశాడు. గ్రాండ్ స్లామ్ గెలిచాడు, ఒకటి కాదు రెండు కాదు 24 ఉన్నాయి. ఈ హ్యాస్ ది మోస్ట్ నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్ ఇన్ మెన్స్ టెన్నిస్. ఓపెన్ ఎరాలో ఇస్ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్, ఒప్పుకోవాలి, తప్పదు, ఇంకేం చేయలేం. ఏటీపీ టూర్స్ అన్ని గెలిచాడు, ఇప్పుడు ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ గెలిచాడు. బీజింగ్ లో బ్రాంజ్ గెలిచిన తను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎదురు చూసి 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 ఫైనల్ గా హీస్ వన్ ఎ గోల్డ్ అట్ 37 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఈస్ ది ఓల్డెస్ట్ మెన్స్ ప్లేయర్ టు విన్ ఎ సింగిల్స్ టెన్నిస్ గోల్డ్. అండ్ సర్బియా హాస్ వన్ అనదర్ గోల్డ్ ఫ్రమ్ నొవాక్ జోకోవిక్. తన తర్వాత తన ఎమోషన్స్ చూసుంటే కనుక మీరు చిన్న పిల్లలాగా ఏడ్చాడు. ఇప్పుడు మీరు గ్రాండ్ స్లామ్స్ గెలవడం అది గొప్పే, కానీ ఒలింపిక్స్ ఈస్ ది పినకిల్ ఆఫ్ స్పోర్ట్. అంటే అన్ని స్పోర్ట్స్ కలిసి ఆడేది ఒక చోట అంటే అది ఒలింపిక్స్. దట్ హ్యాస్ టు బి ది పినకిల్, ది టాప్ లెవెల్ ఆఫ్ స్పోర్టింగ్ కాంపిటీషన్. అక్కడికి వచ్చి గెలవడం ఇట్ మీన్స్ సో మచ్ టు మ్యాన్. ఇంకోటి ఏమిట్రా అంటే ఆ ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నప్పుడు తన మోకాలకి ఒక ఇంజురీ అయ్యి, మెనిస్కస్ టేర్ అయ్యి, యాట్ టు గో ఫర్ ఎ సర్జరీ. సర్జరీ చేయించుకున్న 2 వారాల్లో వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక గ్రాండ్ స్లామ్ గెలిచి ఓ నెలన్నర లోపల మళ్ళీ అదే కోర్ట్కి వచ్చి అది రోలన్ గారోస్ అదే క్లే కోర్ట్ పైన మళ్ళీ గెలిచాడు అగేన్స్ట్ మచ్ ఫ్యాన్సీ అపోనెంట్ అల్కరాజ్. సో ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేసాయి. ఏడుస్తూనే ఉన్నాడు, చిన్న పిల్లలు ఏడిచాడు. తర్వాత ఇట్ ద లాంగ్ రూట్ అప్ టు సపోర్ట్ బాక్స్, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి తన కూతురు తన గెలవడం చూసింది. గ్రేట్ మెమరీ ఫర్ హర్, తన ఫ్యామిలీ, తన భార్య, తన కోచెస్, తన సపోర్ట్ స్టాఫ్ మొత్తం అంతా ఉన్నారు, అందరినీ కౌగిలించుకుని ఏడ్చేశాడు. గ్రేట్ ఎమోషనల్ మూమెంట్. గోల్డ్ ఫర్ ద గోట్ నొవాక్ జోకోవిక్, సిల్వర్ ఫర్ అల్కరాజ్. అండ్ అలా ఈ డే మొత్తం అంతా కూడా ఐ థింక్ ఈ స్పోర్ట్స్ వార్తలు ఏవైతే చెప్తున్నారో నాకు చెప్తూ చెప్తూ కూడా ఇంకా అసిస్ గూస్ బంప్స్. ఆఫ్ కోర్స్ ఓడియాలో ఇండియా ఓడిపోయారు, బట్ హోప్ఫుల్లీ ద థర్డ్ ఓడియా ద థింగ్స్ విల్ బి బెటర్. ఇదన్నమాట సంగతి. మీకు దీంట్లో ఏది బాగా నచ్చింది, ఏ న్యూస్ మీకు ఎక్కువ కనెక్ట్ అయింది నాకు లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ మీరు చేయగలిగింది ఏమిటంటే యూ కెన్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ టెల్ దెమ్ యు నో వాట్ బాస్, కౌశిక్ మనోడ్ ఉన్నాడు స్టంప్ టేల్స్ లో, వేరే స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు, ఒలింపిక్స్ కూడా కవర్ చేస్తున్నాడు, దాన్ని కూడా చూడండి. ఇఫ్ యూ వాంట్ వాచ్ ది ఒలింపిక్స్ ఇట్స్ ఆన్ జియో సినిమా, అక్కడ కూడా కామెంటరీ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని రీల్స్ అప్లోడ్ చేసాం అబౌట్ ది ఒలింపిక్స్. అలాగే స్టే ట్యూన్డ్ టు స్టంప్ టేల్స్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బికాస్ దట్ విల్ హెల్ప్ అస్ గ్రో, షేర్ ద వీడియో బికాస్ దట్ విల్ యూట్యూబ్ విల్ లైక్ ది అల్గోరిథం విల్ లైక్ ఇట్, అది ఇంకొంతమంది చూపిస్తుంది. అప్పుడు చేసి పెట్టండి, మనకుంటుంది. మళ్ళీ కలుస్తా. ప్లీజ్ డూ చియర్ ఫర్ ది ఇండియన్ టీమ్ ఇన్ ది ఒలింపిక్స్, హాకీ టీమ్ కి, లక్ష్య సేన్ కి, అండ్ హూవర్ ఇస్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇండియా. నీరజ్ చోప్రా రాబోతున్నాడు ద జావెలిన్, ఈజ్ అ డిఫెండింగ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జావెలిన్. సో దిస్ లాట్ టు లుక్ ఫార్వర్డ్ టు. హోప్ఫుల్ ఇండియాకి ఇంకో 2-3 మెడల్స్ వస్తే బాగుంటుంది చూడడానికి. డూ దాట్ అండ్ మరో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు, మరి అది వస్తాం.